వీకెండ్ రిలాక్స్ అవుతున్నా మీరు ప్రస్తుతం సూపర్ ఎక్స్క్లూజివ్ స్టోరీలు చూస్తూ సూపర్ ప్రైమ్ టైం కు వచ్చేయండి. నా పేరు దేవి నాగవల్లి. తెలుగు రాష్ట్రాల్లో రెండు దుర్మార్గపు ఘటనలు జరిగాయి. ప్రియురాల కోసం ఒక వ్యక్తి ఏడడుగులు కలిసిన భార్యనే చంపేశాడు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఇక ప్రియుడి మోజులో మరో మహిళ తన భర్తను చంపేసిన తీరు కూడా మీకు ఎక్స్క్లూజివ్ చూపించబోతున్నాం. ఈ హత్యలు వ్యక్తులకు కుటుంబాలకు మాత్రమే కాదు, కాస్త విస్తుపోయే నిజాలు కూడా ఉన్నాయి. ఒక దేశమే తన ప్రజల్ని చంపుకుంటున్న తీరు మీకు చూపిస్తున్నాం. ఇక హత్యల ప్రపంచం నుంచి కాస్త విజ్ఞాన ప్రపంచానికి వద్దాం. ఎందుకంటే కాస్త విజ్ఞాన కాంక్ష కూడా ఉండాలి. విచిత్ర అద్భుత టెక్నాలజీ మహిమేంటో కూడా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో మీకు చూపిస్తున్నాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దరెడ్డిపై ఎస్సీసీ ఆంక్షలు, హౌస్ మోషన్ పిటిషన్ వేసిన సర్కార్ విచారణ చేపట్టబోతున్న హైకోర్టు. గెలిచినా ఓడినా మా అభ్యర్థే సర్పంచ్, విపక్షం అభ్యర్థి గెలిచిన సీట్లో కూర్చోనివ్వం, మళ్లీ బెదిరించిన కన్నబాబురాజు. ఒంగోలులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, ఫీజు కోసం వేధించడం వల్లే అన్న విద్యార్థి సంఘాలు, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. 8/44 దేశాల్లో సీఏ కరికులం, 100 దేశాల్లో సభ్యులున్నారన్న ఐసీఏఐ, బెజవాడలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు. అక్టోబర్ 2 వరకు కేంద్రానికి డెడ్ లైన్, షరతులతో చర్చలు అసాధ్యమన్న తికాయత్, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ బంద్. వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు, తృణమూల్ బీజేపీ పోటాపోటీ ర్యాలీలు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న టీఎంసీ. పెళ్ళంటే ఏ అమ్మాయికైనా సరే ఎన్నో ఆశలుంటాయి. ఆమె కూడా అలాగే అత్తారింట్లో అడుగుపెట్టింది. చూసారా, కుందనపు బొమ్మ అండి. పైగా దూరం సంబంధం ఏం కాదు, అది ఆమె సొంత మేనత్త ఇల్లు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను బీటెక్ స్టూడెంట్. భవిష్యత్తును ఎంతో అందంగా ఊహించుకుందామే. కాలేజీలో డ్రాప్ చేస్తానన్న భర్త వెంట బైక్పై నమ్మకంగా బయలుదేరింది. కానీ అదే తనకు లాస్ట్ జర్నీ అని ఊహించలేకపోయింది. ఖమ్మంలో సంచలనం రేపిన నవ్య హత్య కేసు ఇది. మిస్టరీ అయితే వీడింది, కానీ మరో ఆత్మహత్యతో కొత్త కేసు తెరపైకొచ్చింది. ప్రియురాలి మోజులో నవవధువును చంపేశారతను. మరి సూసైడ్ వెనుక అసలు కదేంటి? ఖమ్మం గుమ్మంలో ఇద్దరమ్మాయిల విషాదాంతం. పెనుబల్లి మండలం కొత్తలంక శివారులోని నట్టడవిలో ఒకరు తొండల గోపవరం రైలు పట్టాలపైన నెత్తుటి మడుగులో మరొకరు. ఈ ఇద్దరి జీవితాలను బలి తీసుకున్న విషనాగు, మిస్టర్ నాగశేషురెడ్డి క్రైమ్ కథా చిత్రం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిందిప్పుడు. నాగశేషురెడ్డిది కొత్తలంకపల్లి గ్రామం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పూణేలో కొలువు. లాక్డౌన్ టైంలో సొంతూరుకొచ్చాడు. వర్క్ ఫ్రం హోం చేస్తూనే పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాడు. మేనత్త కూతురు నవ్యారెడ్డిపై మనసు పడ్డాడు. దగ్గరోడు చదువుకున్నోడని భావించి నవ్యారెడ్డి పేరెంట్స్ గత డిసెంబర్ 9 నవ్యా శేషురెడ్డిల పెళ్లి జరిపించారు. కాని ముచ్చటగా 3 నెలలు కూడా కాకుండానే దారుణం జరిగిపోయింది. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శేషురెడ్డి. కట్ చేస్తే దర్యాప్తులో నవ్యారెడ్డి మర్డర్ మిస్టరీ తెరపైకొచ్చింది. 3 తారీఖు రోజు నాగశేషారెడ్డి అని ఒకతను ఒక దరఖాస్తు తీసుకుని వచ్చినాడు. తన భార్య మిస్ అయిందని సత్తుపల్లి రూట్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తుంటే విఎం బంజర పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక సీసీ కెమెరాలో 2nd రోజు ఈయన ఎవరైతే దరఖాస్తు ఇచ్చిన భర్త ఉన్నాడో నాగశేషరెడ్డి, ఆయన భార్యతో పాటు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నట్టుగా మనకు సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. నాగశేషారెడ్డిని పట్టుకుని ప్రశ్నిస్తే అతను ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. శేషురెడ్డి చెప్పిన స్పాట్కు వెళ్తే నవ్యారెడ్డి డెడ్ బాడీ కనిపించింది. ఈ దృశ్యం చూసి కన్నవాళ్లు కుప్పగులిపోయారు. కట్టుకున్న భార్యను చంపడానికి శేషు వేసిన స్కెచ్ కాకిలను సైతం నివ్వరపరిచింది. విచారణలో అతని నిర్వాకం వెలుగు చూసిందిలా. ఆమెకు జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఆమెకు తాగిపించి సత్తుపల్లి వెళ్తుంటే మార్గ మధ్యంలో
విఎం బంజర పిఎస్ లిమిట్స్ లో వెళ్ళేటప్పటికి ఆమె నాకు నిద్ర వస్తుంది, డ్రౌజినెస్ స్టార్ట్ అయింది అన్న తర్వాత ఆమెను అక్కడ మోటార్ సైకిల్ ఆపి ఆ రోడ్డు మీద నుంచి కొంచెం ఒక 200 మీటర్ల లోపల తీసుకెళ్ళి అక్కడ కాసేపు కూర్చోబెడతారు. ఆమె ఆమె నిద్రపోతుంది స్లీపింగ్ పిల్స్ వల్ల. నిద్రపోయిన తర్వాత ఆమెను ఇంకా కొంచెం పక్కకు తీసుకెళ్ళి ఒక చెట్టుకి, అంటే ఆమె దగ్గర ఉన్న చున్నీ మెడకు ఊరేసి చెట్టుకు లాగి కట్టేసి చంపేసినట్టుగా మాకు ఈరోజు కన్ఫెస్ చేసినాడు. అక్యూడ్ని అదుపులోకి తీసుకున్నాం. నవ్యారెడ్డి బీటెక్ స్టూడెంట్, కాలేజీ రీఓపెన్ కావడంతో ఆమెను సత్తుపల్లిలో డ్రాప్ చేస్తానని తీసుకెళ్లాడు. కానీ ఇంత దారుణానికి పాల్పడతాడని ఊహించలేదన్నారు బంధువులు. అయితే ఈ 2 నెలల కాలంలో వాళ్ళ మధ్యన ఏ గొడవలు ఏమి లేవు అది తెలిసి, కాకపోతే అది తర్వాత 2వ తారీఖు రోజు కాలేజీ ఓపెనింగ్ ఉంది కాబట్టి కాలేజీకి వెళ్తానని బయలుదేరితే అతను కూడా వచ్చి ఎందుకు నేను పంపించొత్తాలి అని చెప్పేసి తోటి విద్యార్థులు కలిసిపోతాను కానీ సరే మీరు బాండి మేము కలవస్తానని వాళ్ళతో చెప్పి ఆ పాపను ఎక్కించుకొని తోటమల్ల దించొత్తానని చెప్పి తీసుకొని వచ్చిండు. పెళ్ళై ఇంకా 3 నెలలు కూడా కాలేదు, ఎలాంటి గొడవలు లేదు, పైగా ఇద్దరూ బంధువులు. మరి ఏ కారణంతో శేషురెడ్డి నవ్యాను హత్య చేశాడు? ఇంటరాగేషన్లో శేషురెడ్డి చాలా నిజాలే కక్కాడు. మరోవైపు కాల్ డేటాలో కొత్త కోణాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే మరో ఘటన, తొండల గోపవరం రైల్వే స్టేషన్ దగ్గర యువతి ఆత్మహత్య సంచలనం రేపింది. ఎవరామె? నవ్య మర్డర్ కేసులో తొండపల్లి సూసైడ్ ఇన్సిడెంట్కు దీనికి లింకేంటి? మొదట్లో 2 వేరువేరు కేసులుగా భావించారు పోలీసులు. మ్యారేజీకి బిఫోర్ శేషురెడ్డితో ఉన్న ప్రేమ వ్యవహారమే కట్టుకున్న భార్యను చంపడానికి దారితీసిందనే కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. మరొక నాగశేషరెడ్డి ఎప్పుడైతే పోలీసులకు దొరికిపోయాడో వెంటనే నాగశేషరెడ్డితో ప్రేమను నడిపించిన ఆ యువతి కూడా తొండల గోపవరం దగ్గర రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మొత్తంగా ఈ హత్యకి కారణం మాత్రం ఏదైతే నవ్యారెడ్డి హత్యకు కారణం మాత్రం ప్రేమాయణంగానే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. మరోపక్క మహిళా సంఘాల నేతలు ఇద్దరు మహిళలకి చావుకు కారణమైన నాగశేషరెడ్డికి కఠినమైన శిక్ష విధించాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అవునా, ఆమె కోసమే అతను నవ్యను చంపేశాడా? మర్డర్ స్కెచ్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉందనే నిజాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి మగతగా ఉందన్న నవ్యను అడవిలోకి తీసుకెళ్లి చున్నీతో ఆమె గొంతు బిగించి చంపి శవాన్ని చెట్టుకు వేలాడదీశాడు శేషురెడ్డి. ఇది క్లిస్టర్ క్లియర్. ఇంత చేసి మిస్సింగ్ అంటూ అతనే ఫిర్యాదు చేశాడు. అది అతని క్రైమ్ నేచర్కు పరాకాష్ట. ఇది అతని బుర్రలో మెదిలిన ఐడియానా, లేక నవ్యను కడతీర్చేందుకు తన టెక్నో బ్రెయిన్కు పదును పెట్టాడా? కథ మామూలుగా లేదు. నాగశేషరెడ్డి కాల్ డేటా ఆధారంగా, అంటే గత నెల నుంచి నాగశేషరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నాడు, ఎవరితో సన్నిహితంగా ఉన్నట్టు అన్న కొనలో పోలీసులు పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నాగశేషరెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులైన మరో యువతతో ప్రేమాయణం నడిపించినట్టుగా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి నవ్యారెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించారు. కానీ రచించినా సరే పూర్తిగా మాత్రం ఎగ్జిక్యూటివ్ చేసింది మాత్రం నాగశేషరెడ్డే నవ్యారెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో ఇప్పుడు భార్య ప్రియురాలు ఇద్దరూ చనిపోవడంతో నాగశేషు శేషంగా మిగిలాడు. రైట్, లోన బారిన పడి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, ఎంతమంది ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారో సూపర్ ప్రైమ్ టైంలో బ్రేక్ తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా